देश స్వాతంత్రం కోసం అమరవీరులైన సమర యోధుల జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జాతీయ జెండాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. కోటగుమ్మ సెంటర్ మీదుగా చర్చ్ సెంటర్, బంగారమ్మ, రావిచెట్టు సెంటర్ వరకు అడుగడుగున స్వతంత్ర జయహో భారత్ అనే నినాదాలతో ఈ మోటార్ సైకిల్ ర్యాలీని కొనసాగించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అమృతోత్సవాల్లో భాగంగా 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే ఆ రోజు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారో, మరి దాని తర్వాత దేశం ఎలా అభివృద్ధి చెందిందో ఈ ఉత్సవాలతో మరి ఉవ్వెత్తిన ప్రతి ఒక్క యువకుడికి కూడా మరి మంచి కసి భారతదేశం అభివృద్ధి చేయాలి. భారత దేశం మీద ఎవరు కన్నెత్తి చూసినా సరే మనందరం కూడా ముందుండాలని ఒక మంచి భావన ఈ 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా మరి రావడం జరిగింది. ఇటువంటి దేశభక్తి పెంపొందించడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే విధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మొత్తం దేశం అంతా కూడా ఒకటే పార్టీగా పార్టీలకు అతీతంగా మరి ఈ ఆజాదిక అమృతోత్సవాలు మరి చేయడం చాలా సంతోషకరమైన విషయం. అంటే భారతదేశం ఇన్ని కోట్ల మంది కూడా ఒకే తాటిపై ఒకే మాట మీద ఉన్నామని చెప్పి మన శత్రు దేశాలకు కూడా హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.